ప్రజ్ఞాపూర్లో మైనార్టీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్సీ కూర రఘువత్తం రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకుల ఉపాధ్యాయులకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు కూడా త్వరలో పీఆర్సీ వస్తుందని ఎమ్మెల్సీ రఘువత్తం రెడ్డి తెలిపారు. స్థానిక గజ్వేల్ మైనార్టీ గురుకుల పాఠశాలలో గజ్వేల్ మండల అధ్యక్షుడు ఊడెం వేమహారెడ్డి అధ్యక్షతన గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. అలాగే 120 రోజుల మెటర్నిటీ లీవ్, సాధారణ సెలవులు, 12 నెలలకి వేతనం అమలు చేయాల్సిన పీఆర్టీయు సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, శశిధర్ శర్మ, మండల ప్రధాన కార్యదర్శి పోచయ్య గౌడ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కనకరాములు, రవీందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మేము మొదట్లో మా పంచాయత పాఠశాల పుట్టినప్పుడు పంచాయత పాఠశాల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు, పంచాయత పాఠశాల బలోపేతం కొరకు 1971లో పంచాయత ఉపాధ్యాయ సంఘము పిఆర్టీయు పేరు మీద సంఘం నిర్మాణం జరిగింది. కరెక్ట్ 50 తర్వాత క్రమంలో మా సంఘం విస్తృత సేవలు విస్తృతపరచాలన్న ఉద్దేశంతో ఆ పిఆర్టీ 4 అక్షరాల అబ్రివేషన్ చెడిపోకుండా అన్ని రకాల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, ఈ ప్రభుత్వ ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు అన్ని రకాల బండ్లలో ఉండే సేవలు సేవయ్యాలన్న ఉద్దేశంతో పంచాయత ఉపాధ్యాయ పడియాకుండా దాని సేవలు విస్తృతపరచుకోవడం కొరకు ప్రోగ్రెసివ్ రిటైర్డ్ నైట్ టీచర్స్ యూనియన్ మొట్టమొదటి మేము ఉపాధ్యాయులుగా పుట్టినరోజు చెప్పండి. పిల్లలు టీచర్ అంటే ఎవరు తెలియదు. వేల రకాల జీవన స్పెషల్ పెట్టి మా స్థాయిని, మా బో